రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప వివిధ ప్రాంతాల్లో 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. మొక్కల్లో కొమ్మలు సాగి ఇప్పుడిప్పుడే పూత వస్తోంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు, మబ్బుల వాతావరణం కారణంగా రసం పీల్చు పురుగులు ఆశించటంతో ముడత తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ తెగులు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు. రసం పీల్చు పురుగుల నివారణకు రైతులు పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకటరెడ్డి. ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రైతులు ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో మిరప 30 నుండి 40 రోజుల దశలో ఉంది. కొమ్మలు శాకీయంగా అభివృద్ధి చెంది పూత వచ్చే పరిస్థితుల్లో పైరు ఉంది. అయితే ప్రస్తుతం పడుతున్న చిరుజల్లులు, మబ్బు వాతావరణం కారణంగా మిరపలో ముడత తెగులు ఆశించింది. ఇటు రైతులు పంట పొలాలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో పురుగుమందులు పిచికారీ చేయలేకపోతున్నారు. దీంతో మిరపలో ముడత తెగులు ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా ఇందులో 2 రకాల ఆకుముడత తెగుళ్లు కనిపిస్తున్నాయి. పై ముడత తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందితే తెల్లనల్లి ద్వారా కింది ముడత వస్తుంది. ఆకుముడత వల్ల పైరు తొలిదశలోనే దెబ్బతిని రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి ఈ కీలక దశలో ఈ 2 పురుగులను అరికట్టినట్లయితే పైరు ఎదుగుదల బాగా ఉండి మంచి దిగుబడులను సాధించేందుకు ఆస్కారముంటుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ వెంకటరెడ్డి. కొత్త ఆకులు మొదలైనప్పుడు వెంటనే సుమారుగా 15 రోజుల వయసులో ఒక ఎకరాకి సుమారుగా 8 కిలోలు ఫిప్రోనిల్ గుళికలు, అంటే మనకు మార్కెట్లో రీజెంట్ గుళికలు దొరుకుతాయి. ప్రతి చెట్టు దగ్గర గుంతలాగా తీసి అందులో ఈ గుళికలు వేసి మట్టి కప్పినట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇదే గుళికలను మళ్ళీ సుమారుగా 45 రోజుల దశలో మరొకసారి 8 కిలోల గుళికలు కనుక వేసుకున్నట్లయితే, ముఖ్యంగా దీనివల్ల మరొక లాభం ఏంటంటే చిరుజల్లులు పడేటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనం పురుగు మందులు పిచికారీ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో మనం గుళికలు కనుక వేసుకున్నట్లయితే ఈ గుళికలు చాలా సమర్థవంతంగా పనిచేసి ఈ పురుగును చాలా సమర్థవంతంగా అరికడుతుంది. పిచికారీ విషయానికి వస్తే ఈ పురుగులన్నీ కూడా ఆకుల అడుగు భాగంలో ఉంటాయి కాబట్టి ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాలి. ఆ ఉధృతి కనుక చాలా తక్కువగా ఉన్నప్పుడైతే మామూలుగా మనము ఎసిఫెట్ అయితే 1.5 గ్రాములు కానీ, లేకుంటే ఫాసాలోన్ అంటే జోలోన్ లాంటి మందులు అయితే 3 మిల్లీలీటర్లు కానీ, లేకుంటే డయాఫెన్ థైరాన్ అంటే పెగాసిస్ లాంటి మందు అయితే సుమారుగా 1.5 గ్రాములు కానీ, లేకుంటే ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసైడ్ అంటే ట్రేసర్ లాంటి మందులు 0.3 గ్రాముల చొప్పున ఈ మందులను మార్చుకుంటూ మనం పిచికారీ చేసుకోవాలి. తెల్లనల్లి పురుగుల ద్వారా కింది ముడత ఆశిస్తుంది. ఇది ఆశించిన ఆకులు తిరగబడిన పడవ ఆకారంలో కనబడతాయి. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదముంది. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి పురుగుల నుండి పైరును కాపాడుకోవాలి. 2వ రకమైనటువంటి ముడత కింది ముడత. ఇది నల్లి ద్వారా ఆశిస్తూ ఉంటుంది. ఈ నల్లి కూడా ఆకుల లేత ఆకుల అడుగు భాగంలో గుంపులు గుంపులుగా ఉండి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా తిరగబడినటువంటి పడవ ఆకారంలోకి మారిపోతాయి. అంటే ఆకులన్నీ కూడా కిందికి ముడుచుకుని పోతూ ఉంటాయి. తర్వాత మొక్క కనుక చూసుకున్నట్లయితే మొక్క అంతా కూడా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారి ఉంటాయి. తర్వాత ఈ కాయల నుంచి కూడా అవి ఒక్కోసారి రసం పీల్చడం వల్ల కాయలన్నీ కూడా వంకర టింకరగా మారడం, పైరు ఎదుగుదల బాగా దెబ్బతిని దిగుబడులు గణనీయంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. నల్లి అనే పురుగు అనేటువంటిది ముఖ్యంగా ఎక్కడైతే పైరు పైన నీడ పడుతుందో ఆ నీడబడినటువంటి ప్రాంతంలో ముందు మొదలయ్యి ఆ తర్వాత పైరంతా కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిరప పైరు పైన నీడ పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత గట్లపైన ఉన్నటువంటి కొన్ని రకాల కలుపు మొక్కలు కూడా నల్లి పురుగు కానీ అటు తామర పురుగులు కానీ ఆశ్రయం కల్పిస్తాయి కాబట్టి ఈ కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా పురుగు మందుల విషయానికి వస్తే నల్లికి సంబంధించినటువంటి మందులు ముఖ్యంగా మనకు మార్కెట్లో దొరికేటువంటి మందులలో డైకోఫాల్ అనేటువంటి మందు అయితే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, లేదా ప్రోపర్గైట్ అంటే ఓమైట్ లాంటి మందులు అయితే 2 మిల్లీలీటర్లు, డయాఫెన్థూరాన్ అంటే పెగాసిస్ లాంటి మందు అయితే 1.5 గ్రాములు, లేదా మనకు మార్కెట్లో మనకు ఓబెరాన్ లాంటి మందులు కూడా దొరుకుతూ ఉంటాయి, అవి 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున, లేదా పాద మందులైనటువంటి వెటబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగేటువంటి గంధకం అయితే 3 గ్రాములు. ఈ రకంగా మనకు 4-5 రకాల మందులు ఉన్నాయి. వీటిని మార్చుకుంటూ మనం
పిచికారి కనుక చేసుకున్నట్లయితే ఈ నల్లి పురుగును మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అయితే నల్లి పురుగులు కనుక ఆశించినప్పుడు తప్పకుండా మిరప పైరులో మాత్రం ఎట్టి పరిస్థితులలో ఎసిఫేట్ అనేటువంటి మందు కానీ లేకుంటే కార్బరిల్ కానీ లేకుంటే స్పైనోసాయిడ్ లాంటి మందులు పిచికారి చేయకపోవడం చాలా మంచిది. ఇవి కనుక పిచికారి చేసుకున్నట్లయితే అవి తామర పురుగుల మీద బాగా పనిచేసినప్పటికీ కూడా నల్లి ఉధృతి ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగులు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అనేటువంటి మందులు పిచికారి చేసుకోకుండా మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి కీలక దశలో ఉన్నటువంటి ఈ రెండు రకాల పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టుకొని అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.